చట్టంతో ఆ చట్టం గాని తీసుకొచ్చినట్లయితే ఆటో కార్మికులకు కాకుండా మోటార్ వాహనం నడిపిన ప్రతి ఒక్కరికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి కాబట్టి ఈ విధానం ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అలాగే నగరంలో ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు కానివ్వండి ఆర్టీఓ అధికారులు కానీ వేలాది రూపాయలు జరిమానాలు విధించి మా జోబీలు కొల్లగొడుతున్నారు అలాగే నగరంలో పార్కింగ్లు అనేవి లేవు 8వ తరగతి చదువుకుంటే కానీ ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ ఇవ్వనంటున్నారు చదువుతో సంబంధం లేకుండా ట్రాన్స్పోర్ట్ లైసెన్స్లు ఇవ్వాలని చెప్పేసి అలాగే ఆటో కార్మికులకు బిఎఫ్ ఈఎస్ఐ కలిగినటువంటి వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్లతో రేపు 2వ తారీఖు నాడు సమ్మె జరుగుతుంది ఆ సమ్మెలో భాగంగా ఆటో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తాం।